వెల్కమ్ టు రెవెన్యూ శాఖలో వచ్చే స్పెషల్ డ్రైవ్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా రెవెన్యూ శాఖలో వచ్చే స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. 237వ రోజుకు మన రెవెన్యూ శాఖలో వచ్చే స్పెషల్ డ్రైవ్ చేరుకుంది. అటు అధికారుల దగ్గర పెండింగ్లో ఉన్న సమస్యలను అనేకం తరిమితి తీసుకురావడం జరుగుతుంది. అధికారులు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు అవలంబిస్తున్న పద్ధతులు, ఇలా ఒక్కటి ఏంటి అనేక విషయాలను మన రెవెన్యూ శాఖలో వచ్చే లైవ్ కార్యక్రమం ద్వారా చాలామంది బాధితులు తరిమితి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా అధికారుల దగ్గర పెండింగ్లో ఉన్న సమస్యలు తరిమితి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సదరు అధికారుల ఫోన్ నెంబర్స్ పేపర్ మీద రాసుకోండి. దానికి సంబంధించి వివరాలను మాకు తెలియజేస్తే ఖచ్చితంగా సదరు అధికారి ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వస్తే మీ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిష్కారం దిశగా కూడా అడుగులు వేసేందుకు సీబీఆర్ న్యూస్ మీతో పాటు సిద్ధంగా ఉంది. మరొక విషయం, కుటుంబ నేపథ్య అంశాలు కావచ్చు, కోర్టు పరిధిలో ఉన్న విషయాలను కావచ్చు, దయచేసి తరిమీద తీసుకురావద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. గుంటూరు నుంచి మనతో మాట్లాడడానికి కాలు సిద్ధంగా ఉన్నారు. పుత్రజీ నమస్తే అండి. మేడం, మేము గత నెలలో మీకు ఫోన్ చేసామండి. రేషన్ కార్డ్ మాది ఎకరం 7 సెంట్లు. ఓకే, 5 ఎకరాల 70 సెంట్లు ఉండొట్టుగా వస్తుందండి. ఎన్ని కాగితాలు ఇచ్చినా మీరు కూడా ఇయ్యారు అవుతుంది. అందరితో మాట్లాడారు మేడం, మరి అది ఎట్లా కార్డు పోయింది? ఇది రేషన్ కార్డు పోయిందా? రేషన్ కార్డు పోయిందండి. మనం ఇది రేషన్ కార్డుకి సంబంధించి కాదు కదా పోతరాజు గారు, ఇది పొలాలకు సంబంధించిన ప్రోగ్రామ్. మనం రేషన్ కార్డుకు సంబంధించి మనం ఈ కార్యక్రమంలో మాట్లాడే, ఎందుకంటే అప్పుడు మీరు గతంలో అంటే 1 ఎకరం ఉంటే 5 ఎకరాలు పడిందని రేషన్ కార్డు తీసేశారని చేస్తారు, అదే కదా? ఓకే, ఇంకా అది సాల్వ్ అవ్వలేదా? అది అవ్వలేదండి. మీరు మాట్లాడండి ఒకసారి. హలో, మనకిప్పుడు అంటే రేషన్ కార్డులకు సంబంధించి అయితే మనం చేయట్లేదండి. దానికి సంబంధించి ఒకసారి అయితే మీరు ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టండి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది మీ దగ్గర? విఆర్ఓ ఉందా, ఎంఆర్ఓ గారిది ఉందా? ఎంఆర్ఓ ఉందండి. ఒకసారి చెప్పండి ఎంఆర్ఓ గారి నంబర్. 9849409 0 0 40 40 2828. పేరండి ఎమ్మార్ఓ గారు పేరు? పేరు శ్రీనివాసరావు గారు అండి. ఏ విలేజ్ ఏంటి, మండలం ఏంటి? కర్లపల్లి మండలం. చెర్లపల్లి మండలం. విలేజ్? కర్లపల్లి మండలం, గుంటూరు జిల్లా. కర్లపల్ల, చెర్లపల్ల? కర్లపాలెం. కర్లపాలెం. కర్లపాలెం మండలమా విలేజ్? అది కర్లపల్లి మండలం అండి. విలేజ్ నరవారిపాలెం పంచాయతీ. నరవారిపాలెం పంచాయతీ. మీ పూర్తి పేరు ఏంటండి? ఎల్లవల్లి పోతురాజు అండి. మీరు టీవీ వాళ్ళని తగ్గించండి ఫస్ట్. టీవీ వాళ్ళని తగ్గి సరే తగ్గిస్తామన్నా. అసలు ఉంది ఎంత ఒక ఎకరా? ఎకరం 7 సెంట్లు అండి. నాకుంది ఒక ఎకరం 7 సెంట్లు ఉంటే 5 ఎకరాలు వేసారా? ఓకే, 70 సెంట్లు వస్తుందా? చెల్లపల్లి మండలం ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు, శ్రీనివాసరావు గారా అండి? చెల్లపల్లి. నేను మోహన్ రావు అండి, శ్రీనివాసరావు. ఓకే మోహన్ రాజు గారు నమస్తే అండి. నమస్తే సార్. మేము సివిఆర్ న్యూస్ ఛానల్ రెవెన్యూ శాఖలో వచ్చే లైవ్ కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. చెప్పండి సార్, ఇది మీ ప్రాంతం నుంచి నరవారిపాలెం నుంచి ఎల్లాల పోతురాజు అని ఒక బాధితుడు ఫోన్ చేశారు సార్. యాక్చువల్గా ఆయనకుంది ఎకరం 7 సెంట్లు అయితే 5 ఎకరాలు ఉందని చూపించేసి ఆయన రేషన్ కార్డ్ తీసేశారు. కొన్ని నెలలుగా అటు విఆర్ఓ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదు. దానికి సంబంధించి మేము గతంలో కూడా విఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. లేదంటే అది పొరపాటు జరిగింది, సరిచేస్తామని చెప్పారు. ఇప్పటివరకు దాన్ని సరిచేయలేదండి. ఒకసారి నన్ను ఈరోజు కలవమని చెప్పనమ్మా. నేను చూసి వాళ్ళ ఆధార్తో దాన్ని వెబ్ ల్యాండ్ వెరిఫై చేసి వీళ్ళు కావాలి తీసేస్తాం. రమ్మంటారా సార్ మీ దగ్గరికి? పంపించండి అమ్మా నా దగ్గరికి. వాళ్ళు ఎప్పుడైనా ఒక విఆర్ఓ ఏదైనా ఇబ్బంది పెడుతుంటే నెక్స్ట్ హైయర్ ఆఫీషియల్ నేను ఉంటాను కదమ్మా, తహసీల్దార్ని. మేము కూడా అదే విషయం చాలా సార్ చెప్తున్నాం సార్. అదే అయితే వాళ్ళని ఏంటంటే మీ దగ్గరికి రానివ్వట్లేదు అనేసి అని వాళ్ళ బాధ సార్. వాళ్ళు రానిచ్చేది ఏంటమ్మా, వీళ్ళ పని కదా అది. వాళ్ళు చేయట్లేదు. ఒక రోజు చూస్తాం, 2 రోజులు చూస్తాము, 3 రోజులు చూస్తాం, వారం చూస్తాం, కానప్పుడు హై నెక్స్ట్ హైర్ అది ఆర్టీకి నా దృష్టికి తహసీల్దార్ దృష్టికి వస్తే డెఫినెట్లీ నేను యాక్షన్ తీసుకుంటాను కదా. ఓకే సార్, ఇప్పుడు ఇవాళ రమ్మంటారా మీ దగ్గరికి? పంపించండి మేడం. ఓకే పోతురాజు గారు.
మేడం రమ్మంటున్నారు ఎంఆర్ఓ గారు మిమ్మల్ని. పోతురాజు గారు లైన్ లో ఉన్నారా మేడం? ఉన్నా సార్. పోతురాజు గారు నిన్న చేశానండి సార్. ఎవరికి? మీకే చేశానండి. ఎప్పుడు? నిన్న ఉదయం 10 గంటలకి. పోతురాజు గారు నాకు ఫోన్ వస్తే నేను మళ్ళీ రిటర్న్ చేస్తుంటాను. ఒకవేళ ఏదైనా పనిలో ఉండి చేయలేదనుకోండి మళ్ళీ నేను రిటర్న్ చేస్తాను. దయచేసి అంటే ఊరికి చెప్పుకోవద్దు, మనం పని అయ్యే మార్గం చూసుకుందాం. ఇప్పుడు మీరు నల్లమోతు వారి పాలు మనకి ఎంత దూరం? నేను ఈ మధ్య కాలంలో 2-3 సార్లు మన ఊరికి వచ్చాను. ప్రతిరోజు ఆ ఫ్లాట్ల విషయంలో వస్తుంటాం. నర్రవారిపాలు ఓకే. నర్రవారిపాలు ఎంత దూరం మనకి? ఒక 10 నిమిషాలు. నేను రాత్రి 9 గంటల దాకా కూడా ఉంటాను ఆఫీస్ లో వర్క్ ఉండి. మీరు ఒకసారి రండి ఆఫీస్ కి, నేను చూసి చేసి పెడతాను. మొన్న వచ్చానండి, మీకు గుర్తుందో లేదో కొనాలని తీసుకుని నేను. అవును చెప్పాను కదా ఆ రోజు. మేము అంతకు ముందు మాసాలు ఏమన్నా ఇప్పుడు మనకి పని కావాలా? మీరు వచ్చింది గుర్తు పెట్టుకుంటారా సార్? పోతురాజు గారు ఖచ్చితంగా పనే కావాలి సార్, బట్ ఏంటంటే అదేనండి. మరి రాండి సార్, నేను రాండి అని చెప్తుంటే మీరు మొన్న వచ్చాను అటు మొన్న వచ్చాను అన్న. ఇప్పుడు నా దగ్గరికి కొండలు గారు తీసుకొని వచ్చారు సార్, ఇది కాలేదు సార్ అని మళ్ళీ నా చెప్తే నేను ఏంటనే చూసి చేసి పెడతాను కదా. ఒకసారి ఈ రోజు రాండి. అట్లాగే. థ్యాంక్ యూ ఎంఆర్ఓ గారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. పోతురాజు గారు సరే మ్యామ్, ఇవాళ వెళ్ళండి. జరిగింది లేదు, పని అయ్యింది లేదు మళ్ళీ మాకు తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ పోతురాజు గారు కాల్ చేసినందుకు. అద్దంకి నుంచి మరో కలర్ కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి కోటేశ్వరరావు గారు, అద్దంకిలో ఇక్కడ ఏంటి సమస్య? అద్దంకిలో ఎంఆర్ఓ ఆఫీస్ లో మాకు సర్వేర్ కొలతలకి రావట్లేదు మేడం. సర్వేర్ రావట్లేదు, ఎంఆర్ఓ గారి దృష్టి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాము, వాళ్ళు పట్టించుకోవట్లేదు మేడం. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? 96 నుంచి మేడం. 1996 నుంచి? అవును మేడం. ఏంటి సమస్య ఏంటి? మా ల్యాండ్ మేము 56 ఎకరా అమ్ముకున్నాం మేడం. ఓకే, 56 సెంట్లు ఉంటే ఎకరా అమ్ముకున్నారు. మిగిలిన 56 సెంట్ల కోసం కొలతలకు పెట్టుకున్నాం. ఇప్పుడు 56 సెంట్లు మీరే కబ్జాలో ఉన్నారా? వేరే థర్డ్ పార్టీ ఉన్నారు మేడం. థర్డ్ పార్టీ ఉంది. మరి 96 నుంచి అంటే ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు ఇప్పటి వరకు మీరు? అంటే అసలు సర్వేర్ అని వేరే రాజకీయ నాయకులు కొంతమంది కలిసి కావచ్చు. ఆర్డీఓ కోర్టులో మీరు కేసు ఫైల్ చేయాలి కదా. మేము అమ్ముకుంది 1 ఎకరము 56 సెంట్లు మాకు ఉండాలి, థర్డ్ పార్టీ దాన్ని ఆక్యుపై చేశారు అనేసి అని మీరు కోర్టులో కేసు వేయాలి కదా వాళ్ళు రానప్పుడు. రెవెన్యూ ఆఫీస్ లో కూడా మొన్న లోకాయుక్తలో కూడా నోటీస్ వచ్చింది మేడం కొలతలేమని చెప్పి, అయినా కూడా రావట్లేదు మీదకి. ఓకే, మీ సర్వే నెంబర్ ఎంత? సర్వే నెంబరు 96. సర్వే నంబర్? 986 1A మేడం. 986 1A. ఎవరి పేరు మీద ఉంది? సాధు పెదసుబ్బరాయుడు. తాడు? సాధు పెదసుబ్బరాయుడు. సాగు పెదసుబ్బరాయుడు. సాధు సాధు SADH. ఏమవుతారు ఈయన? మా తాతగారు. ఆయన పేరు నుంచి మీ నాన్నగారి పేరు మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు? ఇది అయింది మేడం. పార్టీషన్ జరిగింది మా నాన్నలు 4. ఓకే, ఇప్పుడు అంటే థర్డ్ పార్టీ ఎవరు? వాళ్ళు మీకు ఏమైనా బంధువులు అవుతారా వేరే వాళ్ళ? వేరే వాళ్ళు మేడం. ఎంఆర్ఓ గారి నంబర్ ఉందా? ఎంఆర్ఓ గారిది? లేదు మేడం, ఎంఆర్ఓ కంటే ప్రజెంట్ ఆయనకి అసలు ఏం తెలియదు విషయం. మరి ఎంఆర్ఓ గారిని ఆయన కలిసి విషయం చెప్పి ఆయన నంబర్ తీసుకొని మళ్ళీ కాల్ చేయండి. చెప్పాం మేడం. ఆయన నంబర్ లేదంటున్నారు కదా, మీరు నంబర్ కనుక్కొని కాల్ చేయండి. లేకపోతే ఆర్డీఓ గారిది ఉందా? ఆర్డీఓ ఉంది మేడం. చెప్పండి. ఆర్డీఓ గారిని కలిసారా ఇప్పటి వరకు? కలిసాం మేడం. చెప్పండి ఆర్డీఓ గారు. కలిసాం, జిల్లా సర్వేర్ నంబర్, జిల్లా సర్వేర్ ని కలిసాం. ఆర్డీఓ గారి నంబర్ చెప్పండి. ట్రిపుల్ 8 ట్రిపుల్ 8
160111 160111 888-660-11. పేరెంట్ ఆర్డియో గారి పేరు? పేరు ఐడియా లేదు మేడం. ఏ డివిజన్ కిందకి వస్తుంది ఇది? 888-660-11. ఇప్పుడు 96 నుంచి అసలు మీరు కాస్తలో లేరు దీనికి సంబంధించి. అప్పటి నుంచి మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారు. రెవెన్యూ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కూడా మాది మరికొంత అసెంట్ రాసిచ్చారు మేడం. 35 మాకు కొన్న ఈ డూప్లికేట్ మొత్తం తీసాము. డాక్యుమెంట్లు 1935 నుంచి మొత్తం తీసాం మేడం. కాగితాలు అన్ని ఉన్నాయి. అదే ఇవ్వాలంటే ఆక్యుపై చేసిన వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా దానికి సంబంధించి? మరి ఏమి లేవు మేడం. వాళ్ళ అంటే ఇది మీ తాతల హయాంలో అమ్మారా, మీ నాన్నగారి దగ్గరికి వచ్చాక అమ్మారా దీన్ని? మా తాత హయాంలో కొద్దిగా అమ్మాము. ఓ 35 సెంట్లు ఎలంబి బ్యాంక్కి అమ్మాము. తర్వాత మామూలుగా పంచారు మా నాన్న వాళ్ళకి అంతేనే. ఒక ఎకరా అమ్మాయి అని చెప్పారు కదా? ఒక అవును ఎకరాలో 35 సెంట్లు మా తాతగారి హయాంలో అమ్మాము మేడం. సరే మీరు ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారి దృష్టికి అయితే సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. కలవలేదు అంటున్నారు కాబట్టి తీసుకెళ్ళాము. ఆయన కూడా రావట్లేదు ల్యాండ్ మీదకి. ఆయన నంబర్ కనుక్కొని ఫోన్ చేయండి, ఎందుకంటే ఆర్టీఓ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మీరు ఎంఆర్ఓ గారి నంబర్ కనుక్కొని కాల్ చేయండి మీరు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు కాల్ చేసినందుకు. మరొక కాల్ శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడ? నల్గొండలో. నల్గొండ పట్టాల గ్రామం. పట్టాల గ్రామం. కొట్టాల గ్రామం. కొట్టాల గ్రామం. వీళ్ళ మండలం అండి? అనుగుణ మండలం. ఆలయ మండలం. ఆలయ మండలం. సమస్య ఏంటి సార్? ఆలయ మండలం. ఓకే. అయితే ఇక్కడ మాకు కొంత 18 ఎస్సీ కాలనీ ఎన్టీ రామాపురం కట్టించారా మేడం? ఓకే. కట్టిస్తే మొత్తం ఇక్కడ ఇంటి పక్కన భూమి అతను పెరుమాళ్ళ ఎల్లయ్య అనే వ్యక్తి మొత్తం కబ్జా చేయడం జరిగింది. మొన్న ఎంఆర్ఓ గారు కూడా వచ్చి చూపించారు, ఇది బాట బాటనే ఉందని చెప్పి. మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము అంతా మా గ్రామస్తులు అందరం కలిసి. మా నాన్నని శ్మశాన వాటికెళ్ళి పెట్టుకుంటే అది కూడా తీసివేయడం జరిగింది. మొత్తం తీసేస్తే అది గ్రామ కంట రికార్డుల పోయి చూస్తే మొత్తం గ్రామ కంట అని ఉంది. ఆ రికార్డు పరంగా వచ్చి మాకు గ్రామ కంటని విడదీసి మా నాన్నగారి శ్మశానాన్ని మొత్తం నెట్టివేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా వచ్చి కొంత హద్దులు పెట్టిపోయింది. పటువారి గారు వస్తా, పటువారి గారు రావట్లేడు. ఓకే. ఎంఆర్ఓ గారు నెంబర్ ఇవ్వాలండి. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చారు, హద్దులు పెట్టారు, సమస్య ఏంటి సార్? ఎంఆర్ఓ గారు వచ్చి మానవ దృక్పథం తోటి అది ఏదో రికార్డు దొరకలేట కదా, రికార్డు లేదు అని చెప్పేసి కొంచెం మామూలుగా హద్దులు పెట్టేసి వెళ్ళిపోయారు. ఇది వాస్తవంగా భూమి కబ్జా. ఇంకేం కావాలి మరి? ఇంకేం కావాలి సార్? హద్దులు పెట్టారు, ఇంకేం కావాలి? మీరు ఇంకేం కోరుకుంటున్నారు? గ్రామ కంట అనేది అతను ఆక్పేలో ఉన్నాడు సార్. అవునండి, అది గ్రామ పంచాయతీకి దరఖాస్తు పెట్టండి, డిపిఓకి దరఖాస్తు పెట్టండి, డిఎల్పిఓకి దరఖాస్తు పెట్టండి. హలో, మీరు మీ సమస్య ఎక్కడ ఉందో అక్కడ అక్కడ మీరు పోరాడాలి, కానీ రెవెన్యూ వాళ్ళతో పోరాడితే ఏమొస్తుందండి? గ్రామ కార్యదర్శికి పెట్టండి, డిఎల్పిఓకి పెట్టండి, డిపిఓకి పెట్టండి, పంచాయతీరాజ్ కమిషనర్కు లెటర్ పెట్టండి, పంచాయతీరాజ్ మంత్రికి పెట్టండి. అర్థమైందా సార్? రైట్ అండి. శ్రీనివాస్ గారు నమస్తే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి? మేడం, మాది సిద్దిపేట జిల్లా దుబ్బాకు మండలం ధర్మజీడ గ్రామం. మీరు మొన్న చేశారు కదా? అవును సార్. ఏమైందండి? ఎంఆర్ఓ నంబర్ తెచ్చారా ఇప్పుడు? తీసుకుందాం. ఇవ్వండి సార్. 9-1-777-0-1-7-2-1 ఏం పేరు సార్? వెంకటేష్. మొన్న కూడా ఇచ్చారు కానీ కలవలేదు. మీరు ఇవ్వలేదా? ఇంకొక రాజు అని అతను ఇచ్చినట్టున్నాడు. మీ పేరండి? నా పేరు రాజు. రాజు, సమస్య చెప్పరా ఒకసారి. సర్వే నంబర్ కింద చెప్పండి. విలేజ్ ధర్మాజ్ బేట 581 సర్వే నంబర్ సార్. అందులో వచ్చేసి మా తాతకు వచ్చేసి 1976 లో వచ్చింది సార్ గవర్నమెంట్ భూమి.
అయితే 2002లో మా నాయన కాల్ ఇరిపోయింది. 9177701721. అవును సార్. 9177701721 వెంకటేష్ ధర్మాజ్ దుబ్బాక ఎంఆర్ఓ. అవును సార్. అయితే అది మాకు 2008లో నుంచి కోర్టులు సార్ అది. ఓకే. మా డాక్టర్ సత్యనారాయణ గవర్నమెంట్ డాక్టర్. అదండి ఆయన భార్య పేరు మీద వచ్చింది కదా. అవును 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 సార్. ఆమె పేరేంటి? ఉమారాణి. ఇప్పుడు మీ ఫాదర్ పేరేంటి? బీరయ్య. ఏం బీరయ్య? ఓగుల బీరయ్య. మీరు ఏమంటున్నారు సార్? వీళ్ళు మారుస్తా అంటున్నారా లేదంటున్నారా ఏమి సార్? మాది డిగ్రీ అది 2013-14లో కోర్టుకి వెళ్ళామని చెప్పేసి. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? వీళ్ళు ఏమంటున్నారు? ఇస్తా అంటున్నారా లేదా? మేము పాస్బుక్ ఇష్యూ చేయమంటారు సార్. డిగ్రీ కార్డు వచ్చిందని చూపించినా పాస్బుక్ ఇష్యూ చేయమంటారు. కారణం? మేము ఆల్రెడీ వాళ్ళకి ఇష్యూ చేసినామని. అంటే మీరు రద్దుకు గల కారణాలు చెప్పారా? మేము మీరు ఆ భూమిలో లేదు, ఆ ల్యాండ్ లో లేదు అని అన్నారు. మరి నిజమేనా? అంటే మేము అందులోనే ఉన్నాము. ఆల్రెడీ మొన్న రీసెంట్ గా కూడా పోలీసు వాళ్ళు కేసు చేశారు సార్. ఎందుకంటే మొక్కజొన్న చెడగొట్టారు. మొక్కజొన్న లేచినాక దున్ని చెడగొట్టారు వాళ్ళు. ఇప్పుడు ఉమారాణి గాని, ఉమారాణి గారి భర్త పేరేంటి? సత్యనారాయణ. డాక్టర్ సత్యనారాయణ. సత్యనారాయణ. ఓకే. చూద్దాం సార్ వెంకటేష్ గారు వస్తారో లేదో. ఆర్డిఓ నెంబర్ తీసుకురాలేదా మీరు? ఆర్డిఓ నెంబర్ ఆఫీస్ నెంబర్ సార్. ఆఫీస్ నెంబర్ కాదండి. ఇప్పుడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. మీరు ఇన్నిసార్లు మీరు మాట్లాడారు, ఇది మూడో టైం, మూడోసారి మీరు మాట్లాడము. ఒక నంబర్ అని తీసుకొని రావాలనే విషయం మీకు తెలుసు కదా సార్? తెలిసినాక కూడా ఇన్ని రోజుల తర్వాత కూడా ఒక నంబర్లు కలెక్ట్ చేయలేకపోతే ఎట్లా సార్? మీరు ఆర్డిఓ నెంబర్ కూడా మీరు తీసుకురాలేకపోతే ఎట్లుండండి? ఇదేమైనా పెద్ద విషయమా? దుబ్బాక సిద్దిపేట 15 కిలోమీటర్ల దూరం. ఆఫీస్ కి వస్తే ఆఫీస్ లో బోర్డు మీద రాసి ఉంటది. ఎట్లా సార్? ఎట్లా అండి రాజు గారు? మీరు లేదండి, ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. మీరు ఆర్డిఓ గానీ జాయింట్ కలెక్టర్, కలెక్టర్ ఈ మూడు నంబర్లు తీసుకొని కాల్ చేయండి. మరొకలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి. ప్రమీల గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి ప్రమీల గారు, ఇక్కడ సమస్య ఏంటి? అయితే మా మామగారి ల్యాండ్ నాకు ఇవ్వంటే వాళ్ళు ఇస్తలేరు. ఇది సమస్య, కుటుంబ సమస్యనమ్మా? మీరు కోర్టుకి వెళ్ళాలమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రమీల గారు కాల్ చేసినందుకు. హలో, వాళ్ళని తగ్గించేసేయండి. సమస్య ఏంటి, ఏ అధికారి దగ్గర పెండింగ్ లో ఉందన్న విషయాన్ని తెలియజేయండి. కాల్ చేసే ముందు సదరు అధికారుల ఫోన్ నంబర్స్ తీసుకుని మీరు కాల్ చేయగలిగితే మీ సమస్యను వర్దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. యాదాద్రి నుంచి మరొకరు. సతీష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. మేడం చెప్పండి. సతీష్ గారు. మేడం మాకు భూమి ఉంది మేడం, 6 ఎకరాలు ఉంది మేడం భూమి. అయితే సార్ మాకు పౌతి అయింది, అంత అయింది సార్. మేడం ఎంఆర్ఓ మేడం పాస్బుక్ ఇష్యూ చేయలేదు సార్. ఒక 3 సంవత్సరాల నుంచి అవుతుంది సార్ ప్రాసెస్. ఎవరి పేరు మీద ఉంది సార్? అది మా డాడీ పేరు నుంచి, నా పేరు నుంచి పౌతి అయింది సార్. మీ డాడీ పేరు అనే రాసి ఉందా సార్ అక్కడ? మా డాడీ అని ఉంది అక్కడ పేరు సార్? పేరు మా డాడీ అని రాసిందా పట్టాదారు పేరు? అది చెప్పాలి సార్, అది చెప్పాలి సార్. టైం వేస్ట్ చేయొద్దు. వందలాది మంది ఎదురు చూస్తున్నారు రైతులు. మీ ఫోన్ కాల్ కలిసింది, మీరు ఫోన్ కాల్ కలిసిందని మీరు టైం పాస్ చేయొద్దండి. ఎవరి పేరు మీద ఉంది అంటే పేరు చెప్పాలి. బుంగాపులు పేరు మీద ఉండే. ఎవరి పేరు మీదకి రావాలి? నీ పేరు అంటే నా పేరు అని రాశా అంటుంది అక్కడ. ఇందాకే మాట్లాడుకున్నాం కదా సార్ మనం. నా పేరంటే ఏంటి సార్? మీ పేరు చెప్పండి, ఇంటి పేరుతో సహా. అది చెప్పాలి. నా పేరు అంటే? ఓకే సార్, ఓకే. అంటే బుంగా సతీష్ కు పట్టా కావాలి సార్. 3 సంవత్సరాల నుంచి సార్ ఎంఆర్ఓ ఆఫీస్ చాలా సార్లు సార్. కలెక్టర్ మైన కాడ కూడా పోయినా సార్, 2 టైమ్స్ పోయినా సార్. అది కారణం ఏం చెప్తున్నారు సార్? ఎందుకు కావడం లేదు సార్? ఎందుకు కావడం లేదు సార్? కారణం ఏం చెప్తున్నారు? ఏమో సార్, మేడం మొత్తం ఆఫీస్ ఉంది సార్. ఫామిల్ కావాలంటే ఫామిల్ తీసినా, ఈసీ కావాలంటే ఈసీ తీసినా సార్. వేరే సతీష్ గారు అది సార్? వేరే వాళ్ళ పేరు మీద ఉందా? లేదు సార్, మా డాడీ పేరు మీద ఉంది సార్. మా ఖాతా నెంబర్ కూడా వచ్చినాయి సార్. తహసీల్దార్ గారి నెంబర్ ఇవ్వండి సార్. 8333-199-7032 సార్. ఏం పేరండి? లక్ష్మి మేడం సార్. లక్ష్మి. అవును సార్. మీ విలేజ్ ఎక్కడ? మీ విలేజ్ అండి 8333-199-7032 లక్ష్మి. అవును సార్.
మీ విలేజ్ ఎక్కడ సార్? ఫాస్ట్ గా చెప్పండి ప్లీజ్. మీరు సతీష్ గారు టీవీ టీవీ వాల్యూమ్ తగ్గించేయండి ఫస్ట్. మీరు అయ్యో మేడం టీవీ లేదు మేడం. సార్ మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు సార్? అయ్యో సార్ టీవీ లేదు చెప్పండి ప్లీజ్. మీ విలేజ్ పేరేంటి సార్? విలేజ్ ఎమ్లకొండ సార్. ఎమ్లకొండ ఎమ్లకొండ ఎడ్లకొండ ఎమ్లకొండ సార్ ఎమ్లకొండ ఒడిగొండ మండలం. ఏదలకొండ మండలం ఉల్లిగొండ మేడం. ఇప్పుడు ఆ ఖాతా నంబర్ ఎంత సార్? సార్ ఖాతా నంబరు 60,138 సార్. 60,138 ఓకే. ఈ నంబర్ కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకున్నారండి మేడం? ఎంఆర్ఓ గారు నంబర్ కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకున్నారు. 8331997032 ఈ నంబర్ కాదేమో సార్? ఆ సిరీస్ కాదు ఇది. మీరు మాట్లాడారా ఈ నంబర్ నుంచి? మాట్లాడారా మీతో? లేదు సార్ ఆమె కలుస్తలేదు, ఫోన్ కలుస్తలేదు. కరెక్ట్ నంబర్ తీసుకొని కాల్ చేయండి. ఆర్డీఓ నంబర్ కూడా తీసుకొని కాల్ చేయండి. ఓకేనా? రైట్ సార్ సతీష్ గారు. ఆర్డీఓ గారి నంబర్ కూడా తీసుకొని కాల్ చేయండి ఒకసారి. ఇది మీరు చెక్ చేసుకొని ఉందా మేడం? ఆర్డీఓ నెంబర్ చెప్తా మేడం. చెప్పండి. సార్ లేకపోతే మళ్ళీ చేయండి సార్. మీకు ఇంతకంటే కేటాయించలేము సార్ మేము. సార్ ఏమనుకోవద్దు సార్. థ్యాంక్ యూ. 9652 88 18 64. ఏం పేరండి? సార్ పేరు అంత ఐడియా లేదు సార్. సార్ పేరు చెప్పలే కానీ నెంబర్ ఇచ్చింది సార్. పేరేది బాబు అయితే ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయ బాబు చెప్తాను చెప్పి సార్. ఎక్కడ భువనగిరి ఆడివనా? మరి చౌటుపల్ వస్తుంది సార్. ఆడివో చౌటుపల్ ఇచ్చాడు. 9652 88 18 642. దీన్ని వేరే వాళ్ళు ఎవరైనా క్లెయిమ్ చేస్తున్నారు సార్ ఈ భూమి మాది అని? అట్లా ఏం లేదు సార్. అయితే మా అన్న ఉంది సార్ ఒక ఆయన ఇట్లా ఇట్లా మా కంపెనీ అంటే మేడం అన్నది మీకేం అమ్మలేదు నువ్వు అమ్మినా అంటే నువ్వు పత్రం తీసుకుంటే ఇప్పుడు పత్రం తీసుకొస్తలేదు సార్ ఆయన. ఏదో ఉంది మీరు చెప్పారు దాస్తారు ఇప్పుడు. అయ్యో సార్ నిజంగా సార్ ఏం లేదు సార్. ఏంటంటే సార్ సార్ చిన్నోని అని నా మీద దౌర్జన్యం సార్ ఇదంతా ఫ్రాంక్ చెప్పాలంటే. ఫస్ట్ ఏమో మీరు వివాదం ఏం లేదు అన్నారు, ఇప్పుడేమో మీ అన్నయ్య పేరు తీసుకొచ్చారు. అయ్యో అట్లా ఏం లేదు మేడం. అన్నయ్య అంటే ఏం లేదు. ఎందుకంటే మేడం వీళ్ళు కూడా ఆపుతుంది మేడం. నేను చెప్పిన సర్వే కూడా చేయించిన మేడం. దాని మీద సర్వే చేయించి ఎంత చేయించిన మేడం. పాస్ బుక్ ఏమంటే ఇస్తలేదు మేడం. ఎంఆర్ఓ మేడం చూద్దాం సార్. ఆడియో గారికి ఫోన్ చేస్తున్నాం కదా ఆయన అడిగితే చెప్తారని. హలో ఫోన్ కలుస్తుందా? 9652 88 18 64. హలో రింగ్ అవుతుంది సార్. రింగ్ అవుతుంది సార్ కానీ కలవడం లేదండి. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. లిఫ్ట్ చేస్తలేరండి. అది నంబర్ కరెక్టేనో కాదో తెలియదు. మీరు కరెక్ట్ కనుక్కొని మాట్లాడి చేయాలి సార్. టైం వేస్ట్ చేయదండి. థ్యాంక్ యూ సతీష్ గారు. ఏమనుకోవద్దు కాదంటే నా నంబరు. మీ నంబర్ ఇవ్వండి సార్ మేము మాట్లాడతాం. ఎందుకంటే ఇట్లా ఇబ్బంది పెడతారు సతీష్ గారు. మీ నంబర్ ఇవ్వండి. మీ నంబర్ ఇవ్వండి. ఏ నంబర్ వద్దు మీరు. మీ నంబర్ ఇస్తే చాలు. లేట్ చేయద్దండి. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సతీష్ గారు. అంతమంది ఎదురు చూస్తున్నారండి. మీరు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు వేరే రైతులను. వేరే రైతులను మీరు ఇబ్బంది పెడుతున్నారండి. అధికారులు మీరు ఒకటి చెప్తున్నారు. మీ నంబర్ ఇవ్వండి సార్ త్వరగా ఇవ్వండి. హలో హలో కాల్ కట్ అయిపోయినట్టుగా ఉంది. థ్యాంక్ యూ సతీష్ గారు కాల్ చేసినందుకు. గుంటూరు నుంచి మరొక కాల్. సునీత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడ అండి? గుంటూరులో పెన్నండిపాడండి. సమస్య ఏంటమ్మా? మేము ఇళ్ల స్థలాలకి అప్లికేషన్ పెట్టాము. గురించి కాదమ్మా, ఇల్లు పొలాలు రైతుల గురించి మాట్లాడుతాను అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సునీత గారు కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం.
రైట్ సార్, ఎవరండి ఉన్నారా లైన్లో ఉన్నారా సార్? మరొక్కసారి చూస్తున్న వ్యూవర్స్కి ఒక చిన్న విజ్ఞప్తి అండి, కేవలం రైతులు పొలాలకు సంబంధించిన విషయాలు మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. రేషన్ కార్డు కావచ్చు, ఇళ్ల పట్టాలకు సంబంధించి కావచ్చు, ఇలాంటి వేరే ఏ ఇతర విషయాల్ని మేము కార్యక్రమంలో మాట్లాడదలుచుకోవట్లు, అలాగే కుటుంబ నేపథ్య విషయాలు కావచ్చు, కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కావచ్చు, దయచేసి తెర మీద తీసుకురావద్దు. అధికారుల దగ్గర పెండింగ్లో ఉన్న సమస్యలు, అది కూడా పాస్బుక్ గురించి కావచ్చు, ఆన్లైన్ గురించి కావచ్చు, సర్వే చేయమన్నా రావట్లేదు, ఇలాంటి విషయాల్ని మాత్రమే మాట్లాడుతున్నామండి. మరొకళ్ళు సిద్ధంగా ఉన్నారు. హలో, పొలం గురించి సలహా తీసుకోవాలా? చెప్పండి. మేముండేది చెన్నెల ఉంటామ్మా, మాది నేటివ్ ప్లేస్ వచ్చి బత్తులపల్లి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం. చెప్పండి శేషయ్య గారు. అదేంటంటే మా గారు ఆయంలో 70 ఏళ్ళు ఒక పొలం ఉన్నారమ్మా, 80 సెంట్లు. హలో చెప్పండి. చెప్పండి సార్, ఫాస్ట్ గా చెప్పండి ప్లీజ్. అది కొంటేను, అది రిజిస్టర్ కాలేదనమాట, ఊరికినే రాత్రిలో పోయి తీసుకున్నాము. అది వచ్చి మా అయితే దీంట్లో ఉందన్నమాట, మా యొక్క హ్యాండ్ఓవర్ లో ఉంది. ఇలాంటివన్నీ కూడా సార్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ కింద చేసుకోవచ్చండి, కానీ అది మే 30వ తేదీతో టైం అయిపోయింది. మళ్ళీ గవర్నమెంట్ కింద టైం పొడిగిస్తే మీరు దాని కింద దరఖాస్తు చేయండి సార్. ఓకేనా? ఇంకో సలహా సార్, మా నాన్నగారు చనిపోయారు సార్ ఒక సంవత్సరం, ఆయన కొద్దిగా పొలం ఉంది సార్. అది మీ పేరు మీదకి వస్తుంది, మీ పేరు మీద ఎట్లా? అది మా అమ్మగారి మీద పోతే మా పేరు మార్చుకోవాలి. మీ మదర్ ఉంటే మీ మదర్ పేరు మీదకి వస్తుంది సార్. అప్పుడు పిల్లల మీద మార్చాలంటే ఎట్లా సార్ ప్రాసెస్? అది అది రాదు సార్. అది అమ్మ మీద వచ్చిన తర్వాత మీ మదర్ మీ పిల్లల పేరు మీదకి మారుస్తారు. అప్పుడు రిజిస్ట్రేషన్ అదేమన్నా మేము రైటింగ్ తీసుకోవాలా ఆటోమేటిక్ గా మారుతుంది సార్ పొలం. మీరు దరఖాస్తు చేయండి, ఎట్లా మారుతుంది సార్? ఏం సార్? మీ అమ్మగారు ఆయన భార్య ఎవరో అధికారులకు ఎట్ట తెలుసు అండి, ఎట్లా మారుస్తారు వాళ్ళు? మారేవారు అంటే మీకు హక్కు అదే చెప్తున్నారు కదా, అంటే ఆధార్ కార్డులో ఇవి ఉన్నాయి కదా సార్ వాళ్ళ పేర్లు, ఇది రేషన్ కార్డులు. మీ మదర్ వెళ్ళి అడిగి విజ్ఞప్తి చేయాలండి, దరఖాస్తు పెట్టాలి. ఓకే 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 ఓకే, అప్పుడు మారుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శేషయ్య గారు కాల్ చేసినందుకు. ఎస్కోట్ నుంచి మరొకరు. అప్పారావు గారు నమస్తే అండి. మేడం నమస్తే. అప్పారావు గారు నమస్తే. మేడం గారు బస్కోట మండలం మేడం. నమస్తే ఏంటి సార్? విజయనగరం జిల్లా మేడం. సమస్య చెప్పండి. అర్థమైంది. అదే సార్, మాది 2 ఎకరాల డీఫామ్ ఉంది సార్. 49 సర్వే నెంబర్ సార్. మొత్తం ఒక 5 ముండరా ఇద్దరికి పట్టాలు ఇచ్చారు సార్. ఒక్కొక్క మనిషికి ఒక ఎకరం ఇచ్చారు సార్. ఓకే, ఎంతమందికి? ఒక 5 సార్. రైట్ సార్, ప్రాబ్లం ఏంటి? 7 ఎకరాలు అంతా సబ్డివిజన్ అవ్వలేదు సార్. చేయించుకోండి మీరంతా కలిసి. మీరందరు కలిసి ఎంతమంది ఉన్నారు? 9 మంది. అవును సార్, అంటే 5. ఆ 9 మంది కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సబ్డివిజన్ కోసం దరఖాస్తు పెట్టండి సార్, ఈజీగా అవుతుంది. సార్ ఎకరం ఉన్నాడు 3 ఎకరాలు దున్నేస్తాడు, 2 ఎకరాలు ఉన్నాడు 1 ఎకరం దున్నుతున్నాడు సార్. ఆ విధంగా అక్కడ అడ్మిట్ అవుతుంది సార్. అందుకే మీరు పోనీ మీ వరకు మీరు సబ్డివిజన్ కు పెట్టుకోండి సార్. మీకు ఇచ్చిన ఎకరం మీకు ఎంత ఇచ్చారు? 2 ఎకరాలు ఇచ్చారు సార్. మాకు 2 ఎకరాలు సార్. 2 ఎకరాలకు సబ్డివిజన్ చేయమని ఇవాళనే దరఖాస్తు పెట్టండి తహసీల్దార్ కేసుకోట. సార్ పెడితే ఏమంటారు సార్? పెట్టినాక ఆవేదన పెడితే స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అంటున్నారు సార్. అర్థం కాలేదు సార్. స్టేషన్ లో కంప్లైంట్? ల్యాండ్ మీద పక్క రైతు కూడా ఒకసారి దరఖాస్తు. మన నంబర్ ఇవ్వండి తహసీల్దార్ గారిది. సార్ దరఖాస్తు పెట్టుకోవాలి సార్. తహసీల్దార్ నంబర్ ఇవ్వండి. ఓకే సార్. సార్ నంబర్ లేదు సార్, అయితే తీసుకునేస్తాం. తీసుకోండి ఇవ్వండి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అప్పారావు గారు కాల్ చేసినందుకు. నమస్తే. మరొక కాల్ తీసుకుందా. సత్యనారాయణ రాజు గారు నమస్తే అండి. మేడం నా పేరు సత్యనారాయణ రాజు, మా నాన్నగారి పేరు చెంగమని, చిత్తూరు జిల్లా నెరవేలుకు రావం. సమస్య ఏంటండి? మా నాన్నగారి పేరుతో ఉన్న భూమి కొంచెం నా పేరుతో పాస్ బుక్ చేయించుకోవాలనుకున్నాను మేడం. మీ ఫాదర్ ఉన్నారా సార్? మీ ఫాదర్ ఉన్నారా? ఉన్నారు సార్. ఉంటే ఆయన గిఫ్ట్ డీడ్ చేస్తే మీ పేరు మీద వస్తుంది. ఏం చేయాలి సార్? గిఫ్ట్ డీడ్ చేస్తే మీ పేరు మీద వస్తుంది. లేదు అమ్మినట్టుగా, మీకు అమ్మినట్టుగా రిజిస్ట్రేషన్ చేయాలి, అప్పుడు మీ పేరు మీదకి వస్తుంది. ఫ్రీగా రాదు. అర్థమవుతుందా సార్? చెప్పండి. గిఫ్ట్ డీడ్ చేయాలి, అప్పుడు మీ పేరు మీదకి వస్తుంది. లేదు రిజిస్ట్రేషన్ చేయాలి, మీ పేరు మీదకి వస్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ రాజు గారు కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. శంకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడ అండి? నిజామాబాద్ లో.
సార్ సమస్య చెప్పండి సార్. హలో ఏంటి? హలో శంకర్ గారు సమస్య చెప్పండి సార్. లేదు సార్ ఓం ఛానల్ ఒకసారి ట్యూన్ చేయండి, ఓం ఛానల్ పెట్టండి, ఆ నంబర్ కాల్ చేయండి. ఆ నంబర్ ఈ నంబర్ వేరండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడ అండి? భద్రాద్రిలో. భద్రాద్రికి చెరలండి. మాది ఒకసారి టీవీ వాల్యూమ్ తగ్గించేశారా ప్రసాద్ గారు? సార్ ప్రాబ్లం ఏంటి సార్? ప్రసాద్ గారు, ప్రసాద్ గారు సార్ ప్రాబ్లం చెప్పండి. మీరు ఎట్లా టీవీ వాల్యూమ్ మీరు తగ్గారు అర్థమైపోయింది, ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, మా నాన్నగారు 1969లో. హలో చెప్పండి, చెప్పండి ఫాస్ట్ గా చెప్పండి, వింటున్నాం. మా నాన్న 1969లో ఒక రైతు దగ్గర భూమి కొన్నాడండి. అది రిజిస్ట్రేషన్ చేసే టైంలో మా నాన్నగారు చేశారు. ఆయన వేరే వాళ్ళ అబ్బాయి కేసేసారండి మా మీద, మా నాన్నగారి మీద. 60 రోజుల్లో దానికి సమాధానం చెప్పే టైంలో మా నాన్నగారు చనిపోయారు. అది దానికి సరైన సమాధానం లేదంటే డిజాల్వ్ చేశారు భూమిని. అయితే ఆ భూమి వేరే ట్రైబ్ పేరు మీద పట్టా చేశారండి. ఇప్పుడు దాని మీద మనం ఫైట్ చేస్తాం. మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్తే మీకు వీలవుతుంది సార్. మరి ఆ ట్రైబ్ కదండి పట్టా చేశారు కదండి, మనకి అవుతుంది. అందుకేనండి, మీరు కోర్టుకి వెళ్తే ఆ పట్టా చేసిన వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అది నిజంగా మీదే అనుకోండి, మీ పేరిట మళ్ళీ వస్తుంది. అది కలెక్టర్ గారు చేశారండి, ప్రైమ్ మినిస్టర్ చేసిన కోర్టు ముందర కోర్టు వాళ్ళని సమన్ చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. సార్ కోర్టుకి వెళ్ళమంటండి సార్. లేదు సార్, మీరు ఒక అడ్వకేట్ సంప్రదించండి. ఏ కోర్టు పరిధిలో ఉందనేది మీరు ఒకసారి అడ్వకేట్ సంప్రదిస్తే కరెక్ట్ మీకు వివరాలు తెలుస్తాయి. ఎట్లాగ మీరు అడ్వకేట్ వెళ్లాల్సిందే కదా, హైకోర్టుకి వెళ్ళినా ఏ కోర్టుకి వెళ్ళినా కదా, ఒక అడ్వకేట్. థ్యాంక్ యూ అండి. మాట్లాడండి సార్ అడ్వకేట్ తో, మాట్లాడండి మీకు ఏం చెప్తారు వివరాలు సార్. మీరు అడ్వకేట్ తో మాట్లాడండి సార్, ఎందుకంటే కోర్టుకి వెళ్ళాలి కదా. మీరు కోర్టుకి వెళ్ళాలంటే ఒక అడ్వకేట్ ద్వారానే వెళ్ళాలి. ఎట్లాగ అడ్వకేట్ కలవాల్సిందే మీరు. అన్ని విషయాలు ఆయన చెప్పేస్తారు మీకు అట్లా. థ్యాంక్ యూ ప్రసాద్ గారు కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఎక్కడ అండి? అనంతపురంలో. అనంతపురంలో ఎంపీ కుంట మండలం శ్రీ కొత్తపల్లి గ్రామం దగ్గర బతిగా. సమస్య అండి. ఏం ప్రాబ్లం సార్? మాది ఇక్కడే సార్, మాది భూమి 15 సంవత్సరాల నుంచి మేము కోర్టు కేసినాం సార్. మాది కోర్టు కేసి మాకు ఆర్డీఓ తరఫు నుంచి మా కోర్టు తిరిగింది భూమి. తిరిగిన తర్వాత వేరే వాళ్ళు ఇప్పుడు సోలార్ ప్లాంట్ పోయింది మా దగ్గర. ఆ సోలార్ ప్లాంట్ పోయింటే అందరూ లోపడిపోయేసి ఎంఆర్ఓ నుంచి అందరూ లోపడిపోయేసి వాళ్ళకి రిజిస్టర్ పెట్టించినారు. రిజిస్టర్ పెట్టించి కానీ మాకు ఆర్డీఓ వచ్చేసి మీకు ఆధారాలు అన్ని బట్టి మీకే తిరిగిందని ఇచ్చినాడు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ అడిగితే ఎంఆర్ఓ గారు నేను ఎక్కించినది ఇవ్వండి. ఇప్పుడు ఏ కోర్టులో ఉంది ఇది? కోర్టు నుంచి ఆర్టీఓ కోర్టు నుంచి వచ్చేసింది సార్, మా చేతికి వచ్చేసింది. ఆర్టీఓ సంస్థలు పెట్టి ఇప్పుడు ఇంకా వేరే కోర్టులో ఎక్కడ లేదా? ఇంకెక్కడ లేదు సార్, మాకు అన్ని ఆధారాలు అన్ని ప్రూఫ్స్ బట్టి. 9493188877. ఏం పేరండి? తహసీల్దార్ పేరు? తహసీల్దార్ పేరు ఏం పేరు? తహసీల్దార్ పేరు ఎంఆర్ పేరు అంట రమణ అంట సార్. రైతు పేరండి? రైతు పేరు వి నాగమల్లెడ్డి సార్. నాగముని రెడ్డి? నాగమల్లెడ్డి. నాగమల్లెడ్డి. నాగమల్ రెడ్డి. సర్వే నంబర్ ఎంత? సర్వే నంబర్ 701 సార్. 701 నంబర్ పూలకుంటలేనా విలేజ్? నంబర్ పూలకుంటే విలేజ్ కూడా అదేనా? మండలం విలేజ్ బత్తినిగారిపల్లి సార్. అర్థం కాలేదు సార్, ఏం పల్లె? బత్తినిగారిపల్లి. బత్తినిగారిపల్లి. బత్తినిగారిపల్లి నాగమల్ రెడ్డి. తెలుసా సార్ ఎంఆర్ఓ తెలుసా మీ సమస్య?
ఎంఆర్ఓ సార్ బాగా తెలుసు సార్ మాకు. ఈ సమస్య ఆయన తెలుసా మీరు? ఈ సమస్య నోటెడ్ సార్ ఆయన. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆడియో నంబర్ ఉందా సార్ కదిరి? ఆడియో ఆడియో పిఏ నంబర్ ఉందా సార్ కదిరి? కదిరి ఇప్పుడు మీ ఆడియో కదిరేనా మీకు? కదిరే సార్. నంబర్ ఉందా? ఈయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. పిఏ నంబర్ ఉందా సార్? ఆడియో దగ్గర పిఏ నంబరు. పిఏ మాట్లాడతాడు కాదండి, పిఏ మన ప్రాబ్లం సాల్వ్ చేస్తాడా? అలాగే సార్, ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. ఆ నంబర్ అదేనా కాదో తెలీదు. మీరు ఆడియో గారి నంబర్ కూడా తీసుకొని కాల్ చేయండి సార్, మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి. మరో కలర్ చిత్తూరు నుంచి సాయిత్వలి గారు, నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి సాయిత్వలి గారు. ఎక్కడ చిత్తూరులో? మేడం చిత్తూరు డిస్ట్రిక్ట్ తమ్మాలపల్లి మండలం మేడం. నమస్తే అండి. మాది గింగేటపల్లి గ్రామం మేడం. సమస్య చెప్పండి సార్. నమస్తే మేడం. సార్ నమస్తే చెప్పండి. సమస్య చెప్పండి సార్. నమస్తే సార్. హలో, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం మా అవ్వ పేరు మీద వచ్చి భూమి ఉండింది మేడం, భీమాబి అనే పేరు మీద. అదే పేరు మీద ఇంకోరు ఉన్నారు, వాళ్ళ సర్వే నెంబరు మా సర్వే, వాళ్ళ సర్వే నెంబర్ వేరే మా సర్వే నెంబర్ వేరే. కానీ మా భూమి వాళ్ళు అమ్ముకున్నారు మేడం, మా సర్వే నెంబర్ వచ్చి వాళ్ళకి వెళ్ళిపోయినాయి. దీన్ని పరిష్కారం ఎట్లా మేడం? మాకు చాండు ఒక సంవత్సరం నుంచి మాకు అక్కడ ఏం క్లారిటీగా ఏం చేయాలనేది మాకు విషయం చెప్పడం లేదు. తహసీల్దార్ అది వచ్చి అమ్మిన వాళ్ళు ఆల్రెడీ ముందు. హలో, తహసీల్దార్ నంబర్ ఇవ్వండి సార్. సార్ తహసీల్దార్ నంబర్ ఇవ్వండి సార్. వాళ్ళ నెంబర్ లేదు మేడం. ఓకేనా? రైట్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వాలి గారు కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడ నుండి? శంకరా. చెప్పండి శంకర్. విద్యుత్ తీగలదేనా? అదే సార్, మీరు లైన్ కట్ చేద్దాం సార్, నేను మాట్లాడాలి. కాదు కాదండి, ఇది రైతులకు సంబంధించిన సమస్య, విద్యుత్ తీగలు ఇవన్నీ కాదండి, జీవాల గురించి కాదు శంకర్. ఆ సమస్యల మీద మీరు ఎప్పుడు దీనికి కాల్ చేయొద్దండి శంకర్ గారు. థ్యాంక్ యూ. మీకు గతంలోనే చెప్పాం, అయినా సరే మీరు మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నారు శంకర్ గారు. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో నమస్తే అండి. వెంకటేశ్వర్ గారు నమస్తే అండి. హలో, హలో లైవ్ లో కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడాలి వెంకటేశ్వర్ గారు. మేడం ఇక్కడ కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకు మేడం. సమస్య ఏంటండి? రైతుల మాకు, రైతుల గురించి మేడం. చెప్పండి చెప్పండి చెప్పండి. మా పొలము, మా పొలము నేను బతకలేక విజయవాడకి వెళ్ళిపోయింది మా 5-6 సంవత్సరాలు. కవర్కి ఇచ్చిపోయింటే మేము వాళ్ళు కవర్ మా పంట సాగు చేసి వాళ్ళు పంట చేసుకున్నారు మాకు. మీ పేరు మీద పాస్బుక్ ఉండేదా సార్? అది పాస్బుక్ దీపక గవర్నమెంట్ ఇచ్చి ల్యాండ్ తహసీల్దార్ నంబర్ ఉందా సార్? తహసీల్దారి నంబర్ లేదు సార్. కొంచెం తీసుకొని కాల్ చేస్తారా? ఎంఆర్ఓ గారు రాసి ఇచ్చారు సార్ నాకు. అది మీరు ఒకసారి ఎంఆర్ఓ నంబర్ తీసుకొని కాల్ చేయండి. థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. బాలయ్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడ నుంచి బాలయ్య గారు? వనపర్తి మేడం, వనపర్తి. సమస్య అండి? నమస్తే అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించేసి సమస్య ఏంటో చెప్పండి. అదే మేడం, గతంలో మేము మా కషాయం ఉంటారు కదా మేడం, మా చిన్న భూమి ల్యాండ్ మాకు రిజిస్టర్ స్టాంప్ పేపర్లు ఉన్నాయి మేడం, ఆయన సంతకాలు పెట్టింది మాకు. అది ఏంటంటే మాన్యం భూములు మామూలుగా, మా 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 నాయనలు పంచుకుంటే మా కషాయ వాటకు వస్తే అది మా నాయన వాటకు వచ్చిందమ్మా. కాదు ఇప్పుడు అంటే అది గతంలో రిజిస్టర్ స్టాంప్ పేపర్ మాకు ఇప్పుడు మా బుక్ లో ఎలిజిబుల్ అయింది అట్లా. మీ ఎంఆర్ఓ అడగండి సార్, ఒకసారి దరఖాస్తు పెట్టండి ఎంఆర్ఓకు. వెరిఫికేషన్ అవుతుందని డౌట్ అడిగాను సార్. మరి కాదు సార్, మీ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళారా మీరు?
శనివారమే కదా ఉంటుంది ఆఫీస్ ఓపెన్ ఉంటుంది, కలిసి ఆయనే చెప్తాడు మీకు అన్ని కూడా, ఏదైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు కూడా చెప్పేస్తాడు, దాన్ని మీరు సెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నమస్తే. థ్యాంక్ యూ బాలయ్య గారు. అనంతపురం నుంచి మరో కలర్. మహేష్ బాబు గారు నమస్తే అండి. మేడం నమస్తే. మేడం చెప్పండి, సమస్య ఏంటి? మేడం మాది ఒక ల్యాండ్ ఉంది మేడం, అనంతపురం జిల్లా పెనవాడ మండలము. మీరు గతంలో చేశారు కదా మహేష్? లేదు సార్. చేయలేదా? ఇదే ఫస్ట్ టైం సార్. చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, మాది ల్యాండ్ ఉంది సార్, మా అవ్వ వాళ్ళది, అది 45 ఎకరాలు ఉంది సార్. వాళ్ళు వేరే వాళ్ళకి అన్నారు. ఫస్ట్ ఆడబిడ్లకు వచ్చి 5 ఎకరాలు రాశారు మా అవ్వ, పసుపు కుదిందని 5 ఎకరాలు రాశారు. నా వీళ్ళు కొడుకులకి వచ్చి 45 ఎకరాలు ఉంటే వాళ్ళు ఒక్కొరు ఒక్కొక్కరు. ఆమె వచ్చి ఇప్పుడు రేట్లు ఉండే ఉద్దేశంతో నాకు ముందుకు వస్తుంది అని మాట్లాడుతుంది. ఫస్ట్ వాళ్ళకి ఏం సంసిస్టం కింద రాశారు. అయితే ఒకటి మహేష్ గారు, ఇదంతా మీ ఇంట్లో సమస్య సార్. ఇది ఎంత మీ ఇంట్లో సమస్య, మీ కుటుంబం సమస్య. మీరు మీరు మాట్లాడుకుని కూర్చుంటే ఒకరికి ఎక్కువ తక్కువ మీరు మీరు అనుకుంటే సరిపోతుంది సార్. సార్ అది మాది కాదు సార్, కొనిండాయమా వేరే అమ్మా. ఇదంతా మీ మీ ఇంటి సమస్య సార్. ప్లీజ్ ఏమనుకోవద్దండి. సారీ. థ్యాంక్ యూ మహేష్ గారు కాల్ చేసినందుకు. మరో కలర్ కర్నూలు నుంచి విజయారెడ్డి గారు నమస్తే అండి. హలో. నమస్తే మేడం. ఒకసారి విజయారెడ్డి గారు, ఒక చైన్ గురించి సమస్య ఉంది మేడం. ఓకే ఓకే. టీవీ సౌండ్ తగ్గించేసారా ఫస్ట్ మీరు? టీవీ సౌండ్ తగ్గించి ఉంచాను మేడం. కొంచెం నాకు ఏమీ లేదు మేడం, అగ్రిమెంట్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు సార్ వేరే వాళ్ళకి. ఒక పని చేయండి అమ్మా. చెప్పండి సార్. రెడ్డి గారు మీరు టీవీ సౌండ్ తగ్గించారా? లేరు. మీరు టీవీ సౌండ్ మొత్తం తగ్గించాక మళ్ళీ కాల్ చేయండి అమ్మా. మీరు మొత్తం తగ్గించాక మళ్ళీ కాల్ చేయండి అమ్మా. ఓకేనా? చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి సార్. ఎందుకమ్మా ఇబ్బంది పెడతారు? అగ్రిమెంట్ మీద వేరే వాళ్ళని మోసం చేసి, మా అల్లుని మోసం చేసి చేంజ్ రిజిస్ట్రేషన్ కొడుకు చేసేసాడు సార్. ఎవరమ్మా? మా పక్కన మనిషి సార్. అంటే ఎవరు వాళ్ళు? ఏమైతారు? ఆయన పేరేంటి? ఆయన పేరు శ్రీనివాసులు సార్. మీ సమస్య వెంకటేష్ అనే అతని చేత అగ్రిమెంట్ ఊరికే డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకుని స్థిరాస్తిని విజయారెడ్డి గారు దాన్ని మళ్ళీ తన కొడుకు చేసుకున్నాడు సార్ రిజిస్ట్రేషన్. విజయారెడ్డి గారు ఇక్కడ మీకు ఎవరు ఇక్కడ మీకు ఎవరితోటైనా అధిక రెవెన్యూ అధికారులతో ప్రాబ్లం ఉందా? లేదు సార్. లేదు కదా. ఇది మీ ప్రైవేట్ పంచాయతీ అమ్మా, మీ ప్రైవేట్ పంచాయతీ తలదూర్చం ఏమనుకోవద్దమ్మా. సారీ. థ్యాంక్ యూ విజయారెడ్డి గారు కాల్ చేసినందుకు. వైజాగ్ నుంచి మరొక ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు మీ కాల్ డ్రాప్ అయినట్టుగా ఉంది, పర్లేదు మళ్ళీ ట్రై చేయండి. మనకు 11 గంటల వరకు ప్రోగ్రామ్ కొనసాగుతుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరొకసారి చెప్తున్న అధికారుల దగ్గర పెండింగ్లో ఉన్న సమస్యలు మాత్రమే తెరమీద తీసుకురండి. ఇంకొక చిన్న విజ్ఞప్తి, మా నుంచి మీకు ఎప్పుడు మేము చేస్తున్న విజ్ఞప్తి ఒకటే అండి. రెండే రెండు విషయాలు, ఒకటి టీవీ వాల్యూమ్ తగ్గించుకోమని, రెండవది అధికారుల ఫోన్ నంబర్స్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోమని. బట్ చాలామంది కాల్ చేస్తున్నారు టీవీ వాల్యూమ్ అలానే ఉంచుతున్నారండి. చాలామంది రైతులు వెయిట్ చేస్తున్నారన్న విషయం మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీరు కాల్ కనెక్ట్ అవ్వడానికి ఎంత శ్రమపడుతున్నారు అనేది మీకే తెలుసు కాబట్టి దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి అండి? మేము నాగేళ్ల మండలం అప్పాపురం నుంచి అండి. పేరండి మీది? సమస్య ఏంటండి? సమస్య భూమి మాది ఆన్లైన్ కాలేదండి, 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి. ప్రాబ్లం ఏం చెప్తున్నారు సార్? మేము గ్రీవెన్స్ లో పెట్టామండి, 2 సార్లు 3 సార్లు మళ్ళీ స్పందనలో కూడా పెట్టామండి, కానీ వాళ్ళు స్పందించలేదండి. ఉందా సార్ నాదెండ్ల తహసీల్దార్ నంబర్? ఉందా నాదెండ్ల తహసీల్దార్ నంబర్? ఉందా సార్? సార్ సార్ ఒకటి, నాదెండ్ల తహసీల్దార్ నంబర్ ఉందా? లేదండి, డిప్యూటీ తహసీల్దార్. తహసీల్దార్ నంబర్ తీసుకొని కాల్ చేస్తారా సార్? ఓకేనా, థ్యాంక్ యూ అండి. నమస్తే. మరో కలర్ దామోదర్ రెడ్డి గారు నమస్తే అండి. హలో రెడ్డి గారు. దామోదర్ గారు మేడం నాగర్ కర్నూలు ఎక్కడ, ఏంటి సమస్య?
అది మాకు 293 నెంబర్ అని 3 ఎకరాలు 20 గుంటలు ఉంది మేడం మాకు. అయితే మాకు అది ఈ కేసీఆర్ కొత్త బుక్కులు వచ్చినాక బుక్కులు ఇస్తలేరు మాకు. ఆల్రెడీ అది వరకు క్రాప్ లోన్లు కూడా తీసుకున్నాం మేడం. కొత్త బుక్కులు ఇస్తలేరు, మళ్ళీ రెన్యువల్ చేయాలంటే కూడా మాకు ఇబ్బంది ఉంది. ఎందుకు ఇవ్వడం లేదు సార్? ఏమంటున్నారు సార్? అది 293 తండ్రి వల్ల 3 ఎకరాలు 20 గుంటలు ఆల్రెడీ మాకు ఉన్నది. మేము క్రాప్ లోన్ చేసుకుంటున్నాం, అన్ని చేసుకుంటున్నాం. మళ్ళీ నిన్న మొన్న బుక్కులు రాకుండా వేరే అతను కంప్లైంట్ ఇచ్చారని అంటున్నారు సార్. మీ మీద కంప్లైంట్ ఇచ్చారా? ఆ బుక్కులు రాకుండా. విఆర్ఓ నంబర్ ఉందా సార్? విఆర్ఓ నంబర్ లేదు సార్. ఎంఆర్ఓ నంబర్ ఉందా? హలో సార్, ఎంఆర్ఓ నంబర్ ఉందా? లేదు సార్. తీసుకొని కాల్ చేస్తారా? సరే సార్, రైట్ సార్. థ్యాంక్ యూ దామోదర్ గారు కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. అవునండి, మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు అమ్మాజీ, విశాఖపట్నం అండి. అమ్మాజీ గారు ఫ్యాన్ దగ్గర ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారో కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి అమ్మా. ఓకే, విశాఖపట్నంలో ఎక్కడ? విశాఖపట్నం గాజువాక అండి. మాది సమస్య అమ్మా, మా నాన్నగారు ఒక 35 సెంట్లు పొలం రాశారండి మాకు. శ్రీకాకుళంలో ఉంది నాన్న పొలం. అంటే రాశారు నాన్న ఎప్పుడో చిన్నప్పుడు పొలము, పట్ట ఏమి లేదండి. అలాగే పాస్ బుక్ కూడా చేయించలేదు నాన్న. ఇప్పుడు చేయించుకోండి. అది చేసిద్దామంటే ఎంఆర్ఓ అదే మాకు అది పెట్టాము. ఆన్లైన్ లో పెడితే దగ్గరికి వెళ్ళి ఆపేశారు అతను. మీ నాన్న పాస్ బుక్ అయినా కావాలి లేదంటే సర్వేరు కంప్లైంట్ అయినా రాసి ఇవ్వాలన్నారండి. మీ పాస్బుక్ ఏం ఆధారం లేదమ్మా? పాస్బుక్ లేదండి, నాన్నది ఏమి చేపించలేదు అప్పుడు. లేకుంటే కష్టమమ్మా. ఏదైనా కాదు, అది మీ నాన్నది అని నిరూపించేది ఏదో ఒక ఆధారం ఉండాలమ్మా. మరి నాన్న అంటే రాశారు, మా పేరు రాయడం రాశారు, నెంబర్ లేదు అండి. అది ఎక్కడ పడిశారో ఏమో, అప్పుడు మట్టిల్లు ఇంట్లో పడిపోయిందేమో చెప్పలేదు, చనిపోయారు నాన్న. అమ్మాజీ గారు, అది మీ నాన్నది అని నిరూపించే పట్టా కాగితం ఏదైనా ఉంటే మీ పేరు మీదకి అవుతుంది, అది లేనప్పుడు కష్టం అవుతుంది. అది నాన్న రాయడము రాశారు చేయండి అమ్మా. దాని గురించి మీరు ప్రయత్నం చేయండి. ఆ భూమి మీ నాన్నది అని చెప్పేటటువంటి పత్రం కోసం ప్రయత్నం చేయండి. మా నాన్నది అంటే మేమే చేస్తున్నాం అండి. నాన్న ఆల్రెడీ రాయడం రాశారు. అమ్మాజీ గారు, ఇప్పుడు చెప్పండి, ఆ భూమి ఆయనదా కాదా ఎట్లా తెలవాలి? మా నాన్నదండి, మా నాన్నదే. ఎట్లా ఎట్లా నిరూపణ? ఎట్లా మరి నిరూపణ అంటే రాయడం రాశారు అంటే రిజిస్ట్రేషన్ చేపించారు మా ద్వారా. నేను రాస్తాను ఏదో కాగితం మీద, అది కుదురుతుందా? కుదరదు కదా. దానికి సంబంధించి పట్ట ఉండాలి కదమ్మా, పట్ట బుక్ ఉండాలి, సబ్ రిజిస్టార్ లేదో స్టాంప్ కాగితాలు ఉండాలి, అన్ని ఉంటేనే ఇబ్బంది అవుతుంది. అది ఎప్పటి నుంచో నాన్న మా చిన్న మా పుట్టక ముందు ఎప్పుడో నాన్న చిన్నప్పుడు కొన్నారట పొలము. ఆ కాగితాలు ఏం చేశారో తెలియలేదండి. అమ్మాజీ గారు, మీకు అర్థమవుతుందో లేదో మేము చెప్పింది పట్టే తప్ప పని కాదమ్మా. మీ అమ్మారో చెప్పింది 100% కరెక్ట్, రైట్ అమ్మా? నమస్తే. థ్యాంక్ యూ అమ్మాజీ గారు కాల్ చేసినందుకు. విశాఖ నుంచి మరో కాల్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో, నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి సమస్య ఏంటి? యాక్చువల్ గా మాది ఒక 20 ఇయర్స్ బ్యాక్ 7 ఎకరాలు 44 సెంట్లో భూమి, 5 ఏకర్స్ మేము తీసుకున్నాం మేడం. 2 ఎకరాలు ఒక వ్యక్తి తీసుకున్నాడు, ఒక వ్యక్తి అలాగే 44 సెంట్లు ఇంకో వ్యక్తి తీసుకున్నాడు మేడం. అయితే ఏమైందంటే ఆ 2 ఎకరాలు కలిగిన వ్యక్తి ఏంటంటే జ్వర అయితేనే 40 సెంట్లు భూమి తన పాస్ పుస్తకంలోకి ఒక 2 సంవత్సరాల 1 సంవత్సరం కింద ఎక్కించేసుకున్నాడు ఆన్లైన్ రాకముందు. అది ఏమైందంటే ఆ 2 ఎకరాలకు సంబంధించిన వ్యక్తి కాకుండా 7 ఎకరాలు 44 సెంట్లు ఒకటి నెంబర్ అండి, 16x2 సర్వే నెంబర్ 16x2. 5 ఎకరాలకు సంబంధించిన వ్యక్తికి ఏమి లేకుండా ఆ 2 ఎకరాలకు సంబంధించిన వ్యక్తి ఉన్న చిరాయితీ భూమి తీసుకున్నాడు మేడం. అది పాస్ పుస్తకం ఎంఆర్ఓ గారితో మాట్లాడి పాస్ పుస్తకం నుంచి తీయించడం జరిగింది. అయితే అది పాస్బుక్ ఎప్పుడు వచ్చింది? ఏంటండి పాస్బుక్ ఎప్పుడు వచ్చింది? పాస్ పుస్తకం చాలా ఒక 7 మంత్స్ 1 ఇయర్ బిఫోర్ అండి. 1 ఇయర్ మీరు మీరు డిస్ప్యూట్ రైజ్ చేశారా? చేసామండి, చేస్తే అతను అవైట్ చేస్తాడండి పాస్ పుస్తకం నుంచి అవైట్ చేయించేస్తాం సార్. ఇప్పుడు మళ్ళా అతను మళ్ళా ఎప్పుడైనా ఎక్కించుకోవడం పాసిబిలిటీ ఉంటుందండి? నాకు లేదు. ఉండదండి, ఉండదు. మరి ఎలాగ మీరు మీరు చాలా జాగ్రత్తగా విజిలెంట్ గా ఉంటే
ఓకే, మీరు అజాగ్రత్తగా ఉండి మళ్ళీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు, ఎవడో అవినీతి అధికారి దొరుకుతాడు, వాళ్ళకు డబ్బులు తీసుకుంటాడు, వాడు చేసేస్తాడు. ఈ అవినీతి అధికారులతో వస్తున్న బాధ ఇది కనుక మీరు విజిలెంట్ గా ఉండండి. రైట్ సార్, నమస్తే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు కాల్ చేసినందుకు. గుంటూరు నుంచి మరో కాలర్ రామిరెడ్డి గారు, నమస్తే అండి. హలో హలో మేడం. రామిరెడ్డి గారు, టీవీ వాళ్ళని తగ్గించేసేయండి, తొందరగా అండి. రామిరెడ్డి గారు, ప్రాబ్లం ఏదైనా ఉందా మీకు రెవెన్యూ వాళ్ళతోటి? రామిరెడ్డి గారు, ప్రాబ్లం ఉంది మేడం. ఏంటి ఏంటి రామిరెడ్డి గారు, రైతు భరోసా పడట్లేదు మేడం. ఇది అగ్రికల్చర్ ఆఫీస్ కి కలవండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామిరెడ్డి గారు కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో రెడ్డి గారు, నమస్తే అండి. వీరారెడ్డి గారు ఉన్నారండి లైన్లో, మీ కాల్ డ్రాప్ అయినట్టుగా ఉందండి, మళ్ళీ కాల్ చేయండి రెడ్డి గారు. మరొక కాల్. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి దయచేసి ప్లీజ్. మీరు టీవీ వాల్యూమ్ అలానే పెట్టుకుంటున్నారు, మా పీసీఆర్ వాళ్ళు మీ ఫోన్ లిఫ్ట్ చేయగానే వాళ్ళు మీకు ఫస్ట్ చేస్తున్న విజ్ఞప్తి కూడా అదేనండి, టీవీ వాల్యూమ్ తగ్గించేసుకోండి, లైవ్లో కాల్ కనెక్ట్ అయినప్పుడు మా వాళ్ళు మీకు చెప్తారు, అప్పుడు మీరు మాట్లాడొచ్చండి. హలో, ఓకే మేడం, ఓకే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి అండి? మేము గద్వాల నుండి మేడం, జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్. ప్రాబ్లం ఏంటి సార్? సార్ ఏం లేదు సార్, మాకు ఇనామ్ ల్యాండ్ ఇస్తున్నారు, సర్వే నెంబర్ వచ్చేసి 1237, అయితే దాదాపు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఇచ్చారనమాట ఇది. మేము ఎస్సీ మాల, అయితే ఇది దీని రికార్డు ఇప్పుడు ఇనామ్ రద్దు చేసుకోవడం కోసం అడిగితే ఆఫీస్లో లేదు, అవైలబిలిటీ లేదు అంటున్నారు సార్. మీరు ఆర్డీఓ కోర్టుకు వెళ్ళాలి సార్. అవునా? ఆర్డీఓ గారు దీని మీద నిర్ణయం తీసుకోవాలనే అధికారం ఆయనకు ఉంది. ఓకే ఓకే రైట్ సార్, ఓకే నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం, సిట్టి కాసులు మేడం నా పేరు. చెప్పమ్మా, ప్రాబ్లం ఏంటి? సార్, ఇది మా పాపాలు, మా ఆయన గారు చనిపోయారండి. మా అమ్మగారు ఒక ఎకరం పొలం రాశారు సార్, ఇప్పుడు 2000 సంవత్సరంలో రాశారు సార్, 2020లో ఫస్ట్ సంవత్సరం రాశారండి. సిట్టి కాసులు గారు, మీరు సౌండ్ మొత్తం తగ్గిస్తే పట్టకాయంతలున్నాయండి, వాళ్ళ పాస్ బుక్ వచ్చింది, ఇయ్యరా గారు పన్ను కట్టించుకుంటులే సార్ 3 సంవత్సరాల నుంచి. ఎందుకమ్మా, ఏమంటున్నాడు? ఆయనకి దరఖాస్తు ఇవ్వండమ్మా, మీరు ఆన్లైన్ కోసం. మీ దగ్గర మీ సేవ ఉంటుంది కదా, ఎక్కడో దగ్గర మీ సేవ, దరఖాస్తు చలాన్ కట్టండి, చలాన్ కట్టి ఆ చలాన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వండి. ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చిన తర్వాత మీరు దరఖాస్తు పుట్టినట్టుగా రిసీట్ తీసుకోండి, ఆ జిరాక్స్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. కృష్ణా జిల్లా నుంచి మరో కాల్. రాహుల్ గారు నమస్తే అండి. సార్ ఉన్నారా? రాహుల్ గారు చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి సార్? అది మాది సర్వే నెంబర్ 62/5 భూమి ఉంది సార్, అది గవర్నమెంట్ భూమి, అయితే మేము 1980స్ నుంచి సాగు చేసుకుంటామండి. ఓకే, మీ పేరిట పట్టా ఉందా సార్? మీ ఫామ్ పట్టా గానీ లేదంటే? లేదండి, బేసిక్ అంటే అంతకుముందు తుమ్మ చెట్లు మన ఏద పొదల పుట్టుండే సార్. కాదండి, దాని మీ పేరు మీద ఏం ఆధారం లేదా? లేదండి. లేకపోతే కష్టం సార్, ఏదైనా ఆధారం ఉండాలి సార్, బీఫామ్ పట్టాన ఉండాలి, లేదా మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చుంటారు అదన్న ఉండాలి, లేకుంటే కష్టం సార్. ఒక మొక్కమా సార్? హలో చేయలేరు సార్, ఏం ఏం కాదు, మీ పేరిట ఏది లేనప్పుడు పొజిషన్ మీరు ఉన్నా సరే సర్టిఫికెట్ సంపాదించుకోవాలి మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాహుల్ గారు కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకున్నాం. నవీన్ గారు నమస్తే అండి. ఎక్కడ హైదరాబాద్ లో నవీన్ గారు?
మేమండి హైదరాబాద్ అండి. మా ల్యాండ్ వచ్చేసి ఇక్కడ రాజాపేట మండలంలో ఉంది. సమస్య ఏంటండి? అక్కడ ఏంటంటే 5.10 గుంటల ల్యాండ్ ఉందండి మాది. అక్కడ రిజిస్ట్రేషన్ లో 5.10 గుంటలు ఉంది. మాకు పాస్ బుక్ లోకి వచ్చేసరికి 4.27 గుంటాస్ వచ్చిందండి. ఓకే. సో దీని గురించి నేను అక్కడ ఆఫీస్ లో వెళ్ళానండి. ఇది 2018 లో రిజిస్ట్రేషన్ అయింది మాకు. ఓకే. సమ్ 2 ఇయర్స్ వరకు తిరిగానండి. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఆ 17 గుంటాస్ రావని చెప్పారు. ఇక్కడ ఈ జనవరి నుంచి ఇంకా నేను చేయడం బంద్ చేశాను. ఎందుకంటే 17 గుంటాస్ ఎందుకు రావని చెప్తున్నారు వాళ్ళు? అవి వాళ్ళ వాళ్ళ రికార్డ్స్ ప్రకారంగా అక్కడ మా సర్వే నంబర్స్ లో అంతే ఉంది, అంతే వస్తుంది అన్నట్టుగా చెప్పారు. మీకు అమ్మిన వాళ్ళని వెళ్ళి అడగలేదా మీరు? అక్కడ అడిగామండి. వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళు అమ్మినప్పుడు వాళ్ళకి అవి రిజిస్ట్రేషన్ లో వచ్చేసి 5.10 గుంటాస్ వచ్చింది. కొల్పించామండి. ఇప్పుడు కొల్పించినప్పుడు ఏంటంటే మాకు అది ల్యాండ్ ఉంది అక్కడ, మాకు అది ఫినిషింగ్ చేసాము. 5.10 గుంటాస్ ల్యాండ్ ఉంది. ఓకే. ఉండడం మాత్రం మాకు ఫిజికల్ గా ల్యాండ్ ఉంది, మాకు 5.10 గుంటాస్ ఉంది. కానీ రికార్డ్ ప్రకారంగా మాకు రిజిస్ట్రేషన్ లో కూడా 5.10 గుంటాస్ రిజిస్ట్రేషన్ లో. ఓకే. ఇప్పుడు అంటే సర్వేలో మాత్రం, ఇప్పుడు పాస్ బుక్ లో సర్వేలో మాత్రం చూపించట్లేదు. అవునండి. ఎంఆర్ఓ గారిని అడిగితే ఏమంటున్నారు? అక్కడ నాది చెప్పాము. మేము వాళ్ళు ఏమన్నారంటే ఓకే ఇప్పుడు మాకు ఈ సర్వే నంబర్స్ లో రికార్డ్ ప్రకారం అంత ల్యాండ్ లేదు, ఇంతే ఉంది. నంబర్ ఉంది ఎంఆర్ఓ గారిది? ఎంఆర్ఓ గారిది లేదండి. నంబర్ కనుక్కొని కాల్ చేయండి ఎంఆర్ఓ గారిది. మాట్లాడడానికి ఉంటుంది అండి. విఆర్ఓ గారి చేతిలో ఏముండదు. ఇప్పుడు అది ఎంఆర్ఓ గారిని అడగాలి కాబట్టి మీరు ఎంఆర్ఓ గారి నంబర్ కనుక్కొని కాల్ చేయండి నవీన్ గారు. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ.